ఆఫీసర్ స్టార్టింగ్ అప్పుడు నేను ఒకరోజు నేను బాంబేలో ఉన్నప్పుడు ఏదో ఒక ఐడియా అనేది ఒక రియల్ ఆఫీసర్ బాంబేలో ఉన్న ఒక పర్టికులర్ ఐపీఎస్ ఆఫీసర్కి నేను కూర్చున్నప్పుడు ఆయన నాకు చెప్పిన దాంట్లోంచి ఇన్స్పిరేషన్లోంచి ఒక థాట్ వచ్చింది. అది నేను డెవలప్ చేసి నాకు ఫస్ట్ నా మైండ్లో టక్కని నాగార్జున ఎప్పిరాడు. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే నేనే చాలా అసలు ఆశ్చర్యపోయాను. ఫస్ట్ నేను నాగార్జున కలిసి నేను స్టోరీ చెప్పినప్పుడు తను అన్నది ఒకటే, శివ తర్వాత ఇంతవరకు అసలు నేను హీరోయిజం తోటి సినిమా చేయలేదు. ఇట్స్ ఎ బిగ్ షాక్ నా అంటే నాకే అసలు నేను తట్టలేదు అసలు అంతవరకు. నెంతసేపు ఇద్దరు ఒక క్రిమినల్ కాన్ఫ్లిక్ట్స్ ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ సత్య కంపెనీ ఇలాంటివి చేశాను, కానీ హీరో అనే దాని డెఫినేషను ఒక పర్టిక్యులర్ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండి దాన్ని నమ్మి దానికోసం భయపడకుండా ఎవరినైనా ఎదిరించగలిగే ఎవరినైనా ఎవరితో అయినా ఐ మీన్ ఒక రిస్క్ తీసుకునే మనస్తత్వం ఉన్నవాడే నా ఉద్దేశంలో హీరో. ఎవరి ఉద్దేశంలో అన్నది డెఫినేషన్ ఆఫ్ హీరో అది. సో ఇప్పుడు శివాలో ఒక మామూలుగా చదువుకోవడానికి వచ్చినోడు అండ్ హీస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ సపోజ్ టు డూ, కానీ అక్కడున్న వాతావరణం అక్కడున్న సర్కమ్స్టాన్సెస్లో అక్కడున్న పరిస్థితులు మొలాన ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్లో హీ హ్యాడ్ నో చాయిస్ బట్ ఆ సైకిల్ చైన్ ఎరగొట్టి దాంతో వాళ్ళందరినీ కొట్టడానికి స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ చేసిన ఆ ఈవెంట్స్ అలా వెళ్ళి వాట్ ఎవర్ హ్యాపెన్. సో ఎప్పుడైనా ఒక మంచి మనిషి లాని తన చేతుల్లోకి తీసుకున్నాడంటే అక్కడ అప్పుడు జరిగిన పరిస్థితులు బట్టి ఉంటుంది, విచ్ ఇస్ వాట్ ది బేసిక్ స్పైనల్ కోడ్ ఆఫ్ ఎనీ కమర్షియల్ హీరోయిజం ఫిలిం. సో మెయిన్ డిఫరెన్స్ శివాకి ఆఫీసర్కి, శివాలో ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అవ్వడానికి ఆఫీసర్లో ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్లో తన ఊరు కాని చోట వేరే సిటీకి వెళ్ళి ఒక ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ చేయడంలోంచి ఒక కథ అనేది ఉంటుంది. సో ఐ ఫీల్ టేకింగ్ అన్న సౌండ్ అన్న ఏదైనా కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఐ థింక్ ఆఫీసర్లో ఉన్న నాగార్జున క్యారెక్టర్లో ఉన్న ఒక వెరైటీ కానీ ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న వెరైటీ ఐ ఫీల్ ఎవ్రీవన్ విల్ ఫీల్ ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫిలిం. అది కంటెంట్లోంచి వచ్చిన విషయం. సో నాకు పర్సనల్గా నేను ఒక ఫిల్మ్ మేకర్గా ఎవరికైనా ఆశలు ఉండొచ్చు, ఏమైనా అవ్వబోతుంది, ఒక ఎవరికో పైలట్ అవ్వాలని ఉంటుంది, ఎవరికో డాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఎవరికో యాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఎవరికో ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఉంటుంది. అవ్వాలని ఉండటానికి ఆ ఉండే అవకాశం కల్పించేవాడు ఉండాలి. నేను ఎప్పుడు పాపాలు చేయలేదు, నేను ఎప్పుడు పుణ్యాలు చేయలేదు, నేను ఎప్పుడు పెద్దల్ని గౌరవించలేదు, నేను ఎప్పుడు దేవుడిని కూడా నేను పూజించలేదు. ఏ మంచి నేను చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచోడు దొరికాడు నా లైఫ్లో. మరి అది నేను గత జన్మలు ఏమైనా చేసానేమో నాకు తెలియదు, నాకు గుర్తులేదు ఆబ్వియస్లీ, యూనో. సో ఐ ఫీల్ అంటే నేను మామూలుగా ఐ డోంట్ ఫీల్ ఎమోషనల్, ఐ డోంట్ ఎనీథింగ్, బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఎందుకంటే నేను రెండు మూడు మాటలు మాట్లాడితే నా కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టు ఉన్నాయి, అది వస్తే మళ్ళీ నా రెప్యుటేషన్ పోతుంది, నాకున్న వైలెంట్ రెప్యుటేషన్ పోతుంది. సో అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం వెన్ మై డెబ్యూ ఫిలిం అనేది నాగార్జున నాకు బ్రేక్ ఇచ్చిందని అందరికీ తెలిసిన విషయం అది. తర్వాత నేను ఏదో 10,000 రూట్లో ఇటు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయి ట్వీట్లు చేసేసి కాంట్రవర్సీలకు వెళ్ళిపోయి ఇవన్నీ చేసి అంటే కంప్లీట్గా బయటకు వచ్చేసానని కాదు, అంటే నేను ఒక వైల్డ్ హార్స్ అంటే ఒక అడవి గుర్రం అంటాను, ఇటు అటు పరిగెడుతూ ఉంటాను. వైల్డ్ హార్స్ని పట్టుకుని ఆపితే అది మళ్ళీ వైల్డ్ హార్స్ అవ్వదు. సో నాగార్జున నాకు ఒక స్టీరింగ్ వీల్గా అయిపోయాడు. ఆ స్టీరింగ్ కొంచెం లెఫ్ట్కి కొంచెం మెల్లగా కొంచెం ముందుకి అనేది శివాలో నాకు ఎంత ఒక అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ నాగార్జునతో సినిమా చేయడం కాదు, నాగార్జునతో ఒక హీరోయిజం రోల్ చేయించడం కాదు. ఆఫీసర్ ఇస్ ఎ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ బికాజ్
ఇప్పుడు ఆడియన్స్ ఆడియన్స్ అని మనం అంటూ ఉంటాం. ఆడియన్స్ అనేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సెన్సిబిలిటీస్ ఉంటాయి. అందరూ ఒకేలాగా ఆలోచించరు, ఒకేలాంటి సినిమాలు వాళ్ళకి నచ్చకపోవచ్చు. నేను ఆఫీసర్లో నాగార్జునలో నాకు చూడాలనుకున్న అల్టిమేట్ హీరోయిజం అనేది నేను ఒక క్వింటెసెన్షియల్ ఇమేజ్ అని నేను ఏదైతే ఫిక్స్ అయ్యానో, అంటే ఇంత ఈ 30 ఇయర్స్లో నేను ఎన్నో సినిమాలు చూసి ఉండొచ్చు, ఎన్నో ఫిక్షన్ బుక్స్ చదివి ఉండొచ్చు, లేకపోతే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నాకు అయి ఉండొచ్చు వేరే వేరే, అండ్ ఆబ్వియస్లీ మచ్ మోర్ దెన్ వెన్ ఐ హ్యాడ్ శివ. వాళ్ళందరికన్నా డేంజరస్ విలన్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక స్టోరీలో ఆటోమేటిక్గా హీరో హ్యాస్ టు బికమ్ దట్ మచ్ మోర్ బిగ్గర్. వాళ్ళని ఫైట్ చేయాలి కానీ వాళ్ళని నిర్మూలించడానికి హీ హ్యాస్ టు బి దట్ మచ్ మోర్ పవర్ఫుల్, దట్ మచ్ మోర్ ఐ మీన్ ఏబుల్ అండ్ కేపబుల్. అండ్ సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ యూ విల్ సీ నాగార్జున. అండ్ వన్ థింగ్, ఇప్పుడు నేను శివ ఇది ఆఫీసర్ స్టార్ట్ అయిన టైంలో ఐ సెట్ సమ్ థింగ్స్ అబౌట్ ఐ విల్ కీప్ ఏ కమిట్మెంట్ ఆఫ్ వాట్ ఐమ్ ఇంటెండింగ్ టు డూ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. ఇప్పుడు సినిమా అయిపోయింది, ఒక 2 డేస్లో రిలీజ్ అవబోతుంది జూన్ 1st. I believe, at least for me, I feel I kept that 100% commitment. Adi meeru theater lo chustaru, and in the context of what all we are talking about, I feel honestly in officer I reinvented myself more than a director. I reinvented myself as a person, and that credit I give only to Nagarjuna. Thank you.